పెద్దలు పూజ్యులు మా పితృ సమానులు నిజంగా శ్రీ విద్యాసాగర్ రావు గారి మీద నేను ఫిదా అయిపోయినా ఎందుకంటే నేను మొట్టమొదటిసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నారో ఎంత మంచిగా ఒక తండ్రిగా ఒక గురువుగా మాకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారో నిజంగా జీవితకాలం సర్ సల్యూట్ టు యు పెద్దలు శ్రీ విద్యాసాగర్ రావు గారు నా డైనమిక్ బాంబు బ్లాస్టరు థండరింగ్ టైఫూన్ బ్లిస్టరింగ్ బానకల్స్ ఏదైనా అనొచ్చు నడిచే అగ్ని పర్వతము మాటల తూటాలు పేల్చే మా సంజయ్ అన్న తమ్ముడైనా కానీ నాకు అన్న అనిపిస్తుంది నేను తమ్ముడు అని అనలేను ఎందుకంటే అన్న కంటే పెద్దైన ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తివి అటువంటి మహోన్నతమైన వ్యక్తే ఈ సినిమా తీయడానికి పూర్తిగా ఆయననే దీనికి ఈజ్ అ బ్యాక్ బోన్ ఈజ్ అ పర్సన్ ఫైనల్ పర్సన్ ఈ సినిమా రజాకార్ అనే సినిమా తీయడానికి కూడా ఆయననే కారణం ఇంకా మా డైనమిక్ అన్న ఏపీ జితేందర్ రెడ్డి గారు ఎప్పటికీ నిండుగా ఉంటారు నిండుకుండా ఎప్పటికీ తొలకదు ఒలకదు అట్లా ఉంటారు మా అన్న ఇంకా నేను విశ్వేశ్వరరెడ్డి గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకే రోజు పుట్టాము బర్త్డే కూడా ఒకే రోజు జరుపుకుంటాము మేమిద్దరం చాలా ప్రియమైన అన్న నా ఇంకొక సోదరుడు సంగప్ప గారు అట్లాగే ఇంకొక ప్రియమైన అన్న విఠల్ గారు మరియు సుద్దాల అశోక్ తేజ గారు నిజంగా నాకు అశోక్ తేజ గారి చెల్లెలు భారతమ్మ భారతి నాకు చాలా ప్రియమైన చెల్లెమ్మ మా భువనగిరి ప్రాంతంలో అప్పుడప్పుడు అక్కడ కలుస్తుంటే సిటీలో కూడా ఒకటిసారి రెండు మూడు సార్లు కలిసింది ఆ తర్వాత చాలా గ్యాప్ ఏర్పడ్డది అట్లాగే కొడుకు లాంటి వాడు కానీ హీరో శాండీ కొడుకు లాంటి వాడు కానీ హీరో బాబీ సింహ బిడ్డ లాంటిది వేదిక అట్లాగే వేదిక ముందు వేదిక వెనుక అట్లాగే ఇంకొక హీరోయిన్ అప్కమింగ్ స్టార్ అనిష్కా త్రిపాఠి షీఈ్ ఏ అప్కమింగ్ స్టార్ అండ్ షీఈ్ ఆల్సో అండ్ మై సన్ లైక్ పర్సన్ హీరో లక్ష్మణ్ సోదరుడు సురేష్ గారు మా వియంకులు డాక్టర్ రామిరెడ్డి గారు మా సోదరులు సుదర్శన్ రెడ్డి గారు అట్లాగే దామోదర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి మాస్టర్జీ గారు అందరికీ ఎస్పెషల్లీ నా చెల్లే సుమ షీఈ్ ద మోస్ట్ హార్ట్ థ్రాబ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్ గాడ్ బ్లెస్ యూ అండ్ మై మీడియా ఫ్రెండ్స్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సారీ సమయం ఎక్కువ తీసుకున్నాను సార్ ఈ రజాకార్లు ఆయా ప్రాంతాలలో అల్లకల్లోలాలు మానభంగాలు అన్ని అకృత్యాలు చేసిన తర్వాత ఎప్పుడైతే మిలిటరీ మన ఇండియన్ ఐరన్ మ్యాన్ అని మనం పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడైతే ఆపరేషన్ పోలో ఆయన నిర్ణయం తీసుకొని మిలిటరీని పంపించారో ఆ సందర్భంగా మిలిటరీ జన్గామ్ వరకు వచ్చింది అప్పుడు ఈ ఖాసిం రజ్వీ వాళ్ళ గ్యాంగ్నంతా తీసుకుని మా స్వగ్రామమైనటువంటి గూడూరు గ్రామానికి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు మా తాతగారికి తెలిసింది ఆయన వతందారు మాలీ పటేల్ పోలీస్ పటేల్ ఆయన కూడా నిజాం దగ్గరనే రెవెన్యూ అండ్ లా అండ్ ఆర్డర్లో పనిచేసే వ్యక్తి కానీ వాళ్ళను వతందార్ అనేవాళ్ళు ఆయన రజాకారులు ఎప్పుడైతే ఖాసిం రజ్వీ ముందు జీప్లో వస్తున్నారో అప్పుడు ఆయన అక్కడ ఆపి రజ్వీజీ హమారే గావ్ మే ఆనే కా హమ్ ముఖా నై దేంగే ఆప్కు యహిసే చలే జానా అని చెప్పి అక్కడ రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు అప్పుడు వాళ్ళ మధ్యన వాగ్యుద్ధం అయింది అని నాకు మా చిన్న తాతలు మా నాయనమ్మలు కూడా అందరు చెప్తే నాకు ఎప్పుడు రజాకార్ 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 అని ఎప్పుడు మైండ్లో వచ్చేది ఇది అది కూడా ఒక స్ఫూర్తి అట్లాగే ఈనాడు భారతదేశంలో ఉన్న జనాభాలో కూడా చాలా అత్యధికంగా జనాభాకు ఈ విషయాలు తెలివై ఎందుకంటే మన దేశంలో సూడో సెక్యులరిస్టులు పోయి జరిగిన అకృత్యాలను అన్నీ కవర్ చేసి ఏ హిస్టరీలో కూడా రాకుండా చేశారు ఇక చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు నేను వాటి జోలికి పోను ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని అట్లాగే ఇంత మంచి ఆశీర్వాదాలు పెద్దలందరూ వచ్చి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సినిమా తీయడానికి కారణం ఒకే ఒక్కటి చరిత్రలో ఉన్న విషయాలను ఇప్పటి జనాభాకు తెలియజేయడం అట్లాగే రజాకార్ అంటే స్వయం సేవకుడు ఇది ఏ మతానికో ఏ గ్రూప్కో సంబంధించింది కాదు ఇది నా హక్కుగా నేను తెలంగాణ వాదిగా ఈ సినిమా తీయాలని ఒక నిర్మాతగా చేపట్టిన కార్యక్రమే కానీ ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ
ఎవరిని కానీ కించపరచడానికి కాదు, ఇది నా హక్కు. భరతమాత బిడ్డగా పుట్టిన వ్యక్తిగా, ఒక భారతదేశ పౌరునిగా నా హక్కుగా నేను భావించి మా తాత ముత్తాతల సమయంలో జరిగిన ఈ అకృత్యాలను, ఈ విషయాలను మొత్తము ఈనాటి ప్రజలందరికీ తెలియజేయాలి యావత్ భారతదేశంలో అని ఒక తీసుకున్న నిర్ణయమే. కానీ ఎవరిని కానీ ఏ విధంగా కానీ కించపరచడానికి కాదు అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.